ఈ విధంగా ఒక కాలు తర్వాత మరొక కాలు వెనక్కి లాగుతూ ఆకర్ణ ధనురాసనం 3 నుంచి 5 సార్లు వరకు చేయాలి। రెండవ ప్రక్రియ అధోముఖ పశ్చిమోత్తానాసనం। ఈ ఆసనం చేయడానికి ముందుగా వెల్లకిలా పడుకోవాలి। సౌకర్యవంతంగా పడుకున్న తర్వాత ఉదరం నిండుగా గాలి పీల్చుకోవాలి। ఇప్పుడు రెండు కాళ్ళను జోడించి నెమ్మదిగా పైకి లేపాలి। నిలువుగా కాళ్ళను పైకి లేపిన తర్వాత రెండు చేతుల సహాయంతో కాళ్ళను ముందుకు అంటే తల వైపు నొక్కుతూ ఉండాలి। పొట్టలోని గాలిని అలాగే కుంభించి ఉంచాలి। కాళ్ళను వీలైనంతగా తల వైపుకు నొక్కి పెట్టి ఉండగలిగినంత సమయం ఉండాలి। తర్వాత కాళ్ళను యథాస్థానానికి తీసుకువస్తూ గాలిని వదిలేయాలి। ఈ విధంగా అధోముఖ పశ్చిమోత్తానాసనం రోజు 3 నుంచి 6 సార్లు వరకు సాధన చేయాలి। ఈ ఆసనాలను గర్భిణీ స్త్రీలు నిపుణులైన యోగాచార్యుల సలహాలు సూచనలతో మాత్రమే చేయటం మంచిది। ఇలా ఆకర్ణ ధనురాసనం అధోముఖ పశ్చిమోత్తానాసనం చేయటం ద్వారా గర్భవతుల్లో అకారణంగా వచ్చే గర్భాశయ నొప్పి సమస్య నివారించబడుతుంది। ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది।